ప్రైజ్ వాళ్ళందరికి. హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను మీ మధ్యలోకి ఒక చిన్న స్టోరీ చెప్దామని మీ ముందుకి వచ్చాను. చిన్న ప్రార్థనతోటి స్టార్ట్ చేసుకుందాం ఈ స్టోరీ. మీరు చక్కగా నేర్చుకుని దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులతో మీరు వర్తిల్లాలని నేను మీకు ఈ వీడియోని పంపిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పబోయే స్టోరీని మీరు చక్కగా విని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప తండ్రి, మీకు వేలాది వేలాది స్తుతి స్తోత్రములు. గచ్చిన దినముల అంతటిలో మీరు మా తోడు నీడగా ఉండి కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు తండ్రి, ఇలాగ తండ్రి సండే స్కూల్ పిల్లలకు తండ్రి ఇలాగ స్టోరీ చెప్పడానికి నా ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ స్టోరీ చెప్పుచుండగా నా రాజ్య ప్రభువం పిల్లల హృదయంలో తండ్రి తండ్రి ప్రభ మీరు చక్కగా తండ్రి ప్రభ ఆ హృదయాన్ని నాటమని వేడుకుని అన్న రాజ్య ఫలించే కృపను దాచేయండి ప్రభ. మీరే తోడు నీడగా ఉండి జరగబోయే కార్యక్రమం అన్నింటిలో నడిపించమని వేడుకోండి. సమస్తాన్ని నీ చేతికి నేను అందిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అమెన్, అమెన్. పిల్లలు, నేను మీకోసం ఈరోజు ఈ సండే నేను మీకు జూమ్ యాప్లో స్టోరీస్ క్లియర్గా కొంచెం అర్థం కావట్లేదు కదా, ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ స్టోరీని చెప్పాలని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మీకు నేను ఒక వ్యక్తి గురించి, మీకు బైబిల్లో రాయబడిన ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నాను. ఆ వ్యక్తి ఎందులో ఉన్నాడంటే, మన బైబిల్లో కొత్త నిబంధనలో రాయబడిన అందులో ఒక అతని గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే అతను ఎవరు అంటే సౌలు. సౌలు ఎవరు అంటే, సౌలు అనే వ్యక్తి గురించి మీరు విన్నారా ఎప్పుడన్నా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత చాలామంది యేసుక్రీస్తుని అనుసరించిన వారు అనేకముగా ఉన్నారు. అందులో కొంతమంది యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు? ఆయన మన దేవుడా అని అవమానపరిచిన వాళ్ళు, వెక్కిరించిన వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారన్నమాట. చాలామంది యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒక అతను చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కలిసి దేవుని స్వార్థను అందించాలనే ఉద్దేశంతో చాలామందికి స్వార్థను అందిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు స్వస్థపరిచిన వాళ్ళలో అండ్ యేసుక్రీస్తు మాటలు విన్న వాళ్ళలో కొంతమంది వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుని స్వార్థను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళని హింసించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అందులో సౌలు అనే వ్యక్తి కూడా ఉన్నాడన్నమాట. ఆ సౌలు అనే వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి. యేసుక్రీస్తు అంటే అస్సలు ఇష్టం ఉండదు, యేసయ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. యేసయ్య పేరు చెప్తేనే చాలా కోపం వచ్చేది. అయితే ఒకరోజు సౌలు ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తుని పేరు ఎత్తారో, యేసుక్రీస్తుని గొప్పగా పొగుడుతారు, యేసుక్రీస్తుని ప్రార్థిస్తారు, వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా కనిపిస్తే చాలు, యేసయ్య మాటలు చెప్తే చాలు, వాళ్ళందరినీ చంపేసేవారు ఎవరు? సౌలు. అయితే ఆ సౌలు చాలా క్రూరమైన వాడు. ఆయనతో పాటు కొంతమంది ఉన్నవాడు చాలా చాలా శక్తివంతుడు, బాగా ఎవరినైనా కత్తితో అందరినీ నరికేసేవాడు. అప్పుడు ఆ టైంలో చాలామందిని నరికేశాడనమాట. చాలామంది భయపడి కూడా యేసయ్యని ప్రార్థించడానికి కూడా చాలామంది జనాలు వెనకకి వెళ్ళేవారన్నమాట. మేము మీరు చెప్పినట్టే వింటాము, ఆ యేసయ్యని
ప్రార్థించుము ఆ యేసయ్య ఎవరు అని తెలియని అని చెప్పిన ప్రజలు కూడా ఉన్నారన్నమాట. అయితే ఆ సౌలు ఎవరైతే ఎవరు యేసయ్య పేరు పెట్టారో వాళ్ళందరినీ చంపేసేవాడు. ఒకరోజు సౌలు చాలా దూరం ప్రయాణం చేస్తున్నాడనమాట. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఖడ్గాలు అంటే కత్తులు పట్టుకొని ఒక గుర్రం పైన సవారీ చేస్తున్నారు. చాలా దూరం సవారీ చేస్తుంటే ఒక ప్లేస్లో చాలా మొత్తం చీకటి కమ్మి మొత్తము పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కత్తులు పట్టుకొని, అలాంటి వాళ్ళు కూడా కత్తులు పట్టుకొని ఉన్నారు కదా, ఆ వాళ్ళందరికీ కళ్ళు పోయాయన్నమాట. అందరూ పొగ కమ్మి అక్కడ అందరూ పడిపోయారు. అయితే సౌలుకి మాత్రం కళ్ళు మాత్రం తెరిచి ఉన్నాయి, కానీ కింద పడిపోయిండు. అక్కడ పడిపోయిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైండు. యేసయ్య ఆయనకి కనిపించిందన్నమాట, సౌలుకి కనిపించిండు. సౌలు అప్పుడు మీరు ఎవరు అని అడిగారు. అప్పుడు నువ్వెందుకు నా ప్రజలని హింసిస్తున్నావు, నేను యేసుక్రీస్తుని నువ్వు ఎవరి పేరైతే ఎత్తే చంపేస్తున్నావో ఆ పేరు కలిగిన యేసుని అని అప్పుడు యేసయ్య చెప్పాడనమాట సౌలుకి కనిపించాడు. అప్పుడు నీవు నా సువార్తని అందించు, నా ప్రజలని నీవు హింసించకు అని యేసయ్య సౌలుకి చెప్తాడనమాట. సౌలు ఏం చేశాడంటే అప్పుడు చాలా సంతోషిస్తాడు. నిజమైన యేసుక్రీస్తు ఆయన సజీవుడు దేవుని కుమారుడు అని అప్పుడు సౌలు విశ్వసించాడు. అప్పుడు యేసయ్య సౌలుకి పేరు మారుస్తాడు. సౌలు అనబడిన నీవు పౌలుగా మార్చబడతావు అని యేసయ్య చక్కటైన పేరుని సౌలుకి పౌలు అనే పేరుని ఇచ్చారు. పిల్లలు మీరు అస్సలు మర్చిపోవద్దు, సౌలుకి పేరు మార్చబడింది. సౌలు అనే అతను పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు చెప్పిన తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత ఎంత గొప్ప వెలుగు అంటే ఆ వెలుగుని తట్టుకోలేకపోయి పక్కన వాళ్ళు పడిపోయారు. వాళ్ళ కళ్ళు కనిపించలే, ఏ వాయిస్ ఎవరికి వినిపించలే. ఓన్లీ మాత్రం సౌలు అని మార్చబడిన పౌలుకి మాత్రమే యేసయ్య కనిపించాడు. ఆయన స్వరం వినిపించింది, ఆయనని చూడగలిగాడు. ఆ తర్వాత సౌలు అనబడిన పౌలుకి ఆయన కళ్ళు మూసుకొని పోయాయి, కళ్ళు కనిపించలేవు. ఎన్ని డేస్ అంటే 3 డేస్. ఆ క్షణంలో పక్కన యేసయ్య చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న స్నేహితులు వచ్చి వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. కానీ అప్పుడు పౌలుకి కళ్ళు పోయినాయి, ఆయనకి ఏమీ కనిపించట్లేదు. అయితే 3 డేస్ తర్వాత ఆయన అలానే ఉన్నాడు, ఒక బెడ్ పైన పడుకొని ఏం కనిపించక ఆయన రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన వెలుగుని గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఆ వెలుగుని ఆస్వాదిస్తూ ఆ వెలుగుని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే కళ్ళుకు మాత్రం కనిపించట్లేదని చిన్న బాధ తప్ప ఆయన స్వార్థని అందించాలని ఆయన హృదయంలో నిర్ణయించుకున్నాడు. అయితే తర్వాత ఎవరో ఒక అతను వచ్చి సౌలు అనబడిన పౌలుకి ఆయన కళ్ళుని యేసుక్రీస్తు దేవదూత ద్వారా పంపించిన వ్యక్తి ప్రార్థించి ఇట్లా స్వస్థపరచగానే ఆయన కళ్ళు అనేది తెరవబడ్డాయి. తెరవబడంగానే ఆయన సంతోషముతో ఆనందముతో ఎంత నిజమైన యేసుక్రీస్తుని పూజించడం ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయన చాలా చాలా దుర్మార్గుడు, ఎంతమంది యేసయ్య అనే పేరు ఎత్తితేనే చంపేసేవాడు, కానీ అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు మార్చుకున్నాడు. ఆ తర్వాత పౌలు చాలామందికి స్వార్థను అందించాడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అందరికీ తెలియపరిచాడు. అయితే చాలామంది కొంతమంది ఆయన చెప్పినప్పుడు వినలేరు, తర్వాత గట్టిగా గద్దించి ఒకసారి అనగానే అందరూ విని ఆయన మాటలు
నిజమైన పలుకులు ఆయన కొన్ని కార్యాలు చేసిండు. ఏమేం కార్యాలు అంటే చాలా కార్యాలు. యేసుక్రీస్తు ఏం చేసిండు? కళ్ళని వాళ్ళకి కళ్ళని ఇచ్చిండు, స్వస్థపరిచిండు కదా. అలాంటి శక్తిని పౌలు కూడా దేవుడు అనుగ్రహించాడు. పౌలు చాలా గొప్ప వ్యక్తి, చాలా అంటే చాలా చాలా గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయనని బ్లెస్ చేశాడు. చాలామంది ఆయనని ఫస్ట్లో నమ్మలేరు, కానీ ఆయన మాటలు, ఆయన ప్రేమ, ఏసయ్య అయితే ఎలాగ ప్రేమను అందించాడో పౌలు కూడా ఆదిరిగా ఆ ప్రేమను ప్రజలందరికీ అందించడంతో అందరూ విశ్వసించారు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఆ సమయంలో పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుండే కదా, యేసుని నమ్మకూడదు అని అందరినీ చంపిస్తుండే, దుర్మార్గులకి హెల్ప్ చేస్తుండే కదా. సో అలాంటి ఇప్పుడు పౌలుగా మార్చబడిన పౌలు ఎంతగా అంటే దేవుని స్వార్థని అందిస్తున్నాడు. ఎంతమంది, చాలామంది ఆయనని విశ్వసించారు, నమ్మారు, అందరికీ హెల్ప్ చేశారు. కొన్ని స్టార్టింగ్లో యేసుక్రీస్తు శిష్యులు కూడా పౌలుని నమ్మడానికి కొంచెం టైం తీసుకున్నారు, కానీ యేసయ్య వారితో మాట్లాడారు. తని వాళ్ళందరూ పౌలు వారి దగ్గరికి స్వయంగా వాళ్ళ దగ్గరికి శిష్యుల దగ్గరికి వెళ్ళి వారితో నేను మారాను అని చెప్పాడనమాట. కానీ వాళ్ళు స్టార్టింగ్ నమ్మలేదు, కానీ ఆయన ప్రేమను ఆయన చూసిన, యేసుక్రీస్తుని చూసిన, ఆయన్ని వివరిస్తుంటే వాళ్ళందరూ ఆ ప్రేమని ఆయన కళ్ళల్లో చూసి అది విశ్వసించి ఆయనతో పాటు వాళ్ళందరూ యేసుక్రీస్తు స్వార్థని అందించారు. అర్థమైన పిల్లలు, సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డారు. ఈ స్టోరీ నేను మీకోసం చెప్పాను. సో ఈ స్టోరీ మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, జూమ్ యాప్లో ఈవినింగ్ మీకు చెప్పాలి, కానీ మీకు వాయిస్ క్లియర్గా రావట్లేదని బిఫోర్ ఈ వీడియోని నేను మీకు చెప్తున్నాను. జూమ్ యాప్లో మనం కలుసుకునేప్పుడు మీకు క్వశ్చన్స్ వేస్తాను పిల్లలు. మనము ఆయన పౌలు అందించిన సువార్త మాదిరిగా మనము మనం జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు భయంకరమైన ఉగ్రత జరుగుతుంది కదా, కరోనా వైరస్. సో ఇది సెకండ్ ఫేజ్ అంటున్నారు, ఫస్ట్ ఫేజ్ అంటున్నారు, థర్డ్ ఫేజ్ అంటున్నారు. సో వీటన్నిటికీ మనం భయపడాల్సిన పని ఏమి లేదు, ఎందుకంటే మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడు. కాకపోతే మనకి ప్రభుత్వం చెప్పినట్టు, గవర్నమెంట్ ఏం చెప్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకరీతిగా మనము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ విశ్వాసము అనే డాల్ని మనము వేసుకొని మనం ధైర్యంగా ఉండాలి. ప్రార్థన అనే కవచాన్ని మనం వేసుకోవాలి. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు త్వరగా వచ్చేస్తున్నాడు, ఆయన కోసం మనం సిద్ధముగా ఉండి మనం పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలి. ఈ లోకం తాత్కాలికమైనది కదా పిల్లలు, పరలోక రాజ్యం అనేది అస్సలు మన 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 ఆత్మకు అనేది ఎండ్ అనేది ఉండదు. మన జీవితానికి, మన బ్రతుకు అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. మనం చనిపోయినా బ్రతికినా జీవించి ఉన్నా భయపడాల్సిన పని ఏమీ లేదు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, దయాళుడు, మనకు నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన మన కోసం పరలోక రాజ్యంలో అనేకముగా చాలా మనకి గృహాన్ని, మనకి ఆహారాన్ని, ప్రతి ఒక్కటి మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దానిని గురించి మనము సిద్ధముగా మనము సిద్ధపరచుకోవాలి. మనకు దేవుడు రెండు దేవదూతలను ఇచ్చినాడని నేను మీకు చెప్పాను కదా. మీరు ఆ దేవదూతలతో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ అంటే, సో మన క్రియలని బట్టి దేవదూతలు మనకి గోల్డ్ కాయిన్స్ వస్తాయి కదా. మనం మంచి పనులు చేస్తే మనం ఏమైనా మిస్టేక్ చేసినామంటే మన గోల్డ్ కాయిన్స్ అన్నీ మైనస్ అయిపోతాయి. మన గోల్డ్ కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళి గృహం కట్టేవారు ఎవరు? దేవదూతలు. దేవదూతలు మన కోసం గృహం కడుతున్నారు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. అపవాది మన వెన్నంటే ఉంటాడు, వాడు గమనిస్తూ ఉంటాడు, కానీ వాడు మనని ఏం చేయలేడు. మన వెన్నంటూ ఉండేవాడు, మనకు సహాయం చేయవాడు ఆయనే.
కాబట్టి మనం ప్రార్థన కవచం అనేది మనతో వేసుకోవాలి. చిల్డ్రన్, మీరు మాస్క్ తప్పనిసరిగా ఎక్కడున్నా ఎక్కడికెళ్ళినా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, మమ్మీ వాళ్ళని అస్సలు సతాయించకండి, ఓకేనా చిల్డ్రన్? సో మనం చిన్నగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మా పరిశుద్ర గొప్ప తండ్రి, మీకు వేలాది వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అవును నరాజ, ఇప్పుడు నరాజ మేము నేర్చుకున్న స్టోరీని బట్టి మీకు స్తుతి స్తోత్రములు తండ్రి. సౌలు అనే వ్యక్తి తండ్రి ప్రభ పౌలుగా మార్చబడి ఉన్నాడు నరాజ. ఆయన్ని మీరు ఎన్నిక పరుచుకున్నాడు ఏసయ్యా. మేము కూడా దుర్మార్గులం, దుష్టులం, నీచులం నరాజ. మా అలాంటి వారిని తండ్రి మీ పవిత్రమైన పాత్ర వల్ల మనల్ని మార్చుకుని వేడుకుని ఉన్న నరాజ. మమ్మల్ని పరిశుద్ధముగా తీర్చిదిద్దామని వేడుకుని తండ్రి మీకు తండ్రి ఉపయోగపడే పాత్ర వల్ల మేము జీవించే కృపని దాయచేయమని వేడుకుని ఉన్న నరాజ. ఏదని వినిచిన స్టోరీ వినిచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, తన పిల్లలను దీవించండి, వారి చెట్టుని కంచిని కాపదలను దాచి ఎస్ఐ మీకు వందన్నాను, స్తోత్రములు చలిస్తున్నాను. నేను పాపిని దుర్మార్గురాలి, మీరు మాతో ఉండమని వేడుకుని ఉండండి, మీరు మాకు సహాయం అందించమని వేడుకు, మా దేశాన్ని కాపాడమని వేడుకు, మా పాపములు క్షమించి మా దేశాన్ని కాపాడమని వేడుకుని స్తోత్రములు చలిస్తున్నాను. అన్ని విషయంలో అన్ని వేళలు మేము తగ్గించుకుని బ్రతికే జీవితానికి మాకు దాచమని వేడుకుని ఈ లోకముని అంతటిని ఈ ప్రపంచాన్ని మమ్మల్ని మా కుటుంబాలన్నీ చేతికి నేను అప్పచ్చు. మా సండే స్కూల్ పిల్లలను అందరినీ దీవించిన వారు, ఫైన పిల్లలను దీవించిన వారు, కుటుంబాలను దీవించిన వారు, ఫైనాన్షియల్ స్నేహితులలోనూ తోడు, ఆరోగ్య విషయంలోనూ తోడుగా ఉంటుంది. ఈ భయంకరమైన ఉగ్రత నుంచి మమ్మల్ని బయట పడేసి మమ్మల్ని కాచి కాపాడమని వేడుకున్నాను. మా జీవితాలు మా బ్రతుకులు మీకు నేను అర్పిస్తున్నాను తండ్రి. సమస్తాన్ని నీ చేతికి నేను అందిస్తున్నాను. అన్ని విషయంలో అన్ని వేళలు ప్రతి ఒక్క దాంట్లో మేము తగ్గించుకుని బ్రతుకుని మాకు అనుగ్రహించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని అన్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మీరు ఈవినింగ్ 6 o'clock లాగిన్ అవ్వాలని నేను కోరుకున్నాను. మీకు లాగిన్ ఐడి అవన్నీ పంపిస్తాను. దయచేసి మీ వాయిస్ నాకు వినిపిస్తుందో వినిపిందో బిఫోర్ ముందే చెప్పండి. జూమ్ యాప్లో కరెక్ట్గా వాయిస్ అన్ని కరెక్ట్గా మనకి రావడానికని మీరందరూ ప్రేయర్ చేయాలని. దేవుని సువార్త అనేది ఒక్కరికి చేరినా అది సంతోషంగా నేను భావిస్తాను. మీరందరూ చక్కగా దేవునిలో నడవాలని హృదయపూర్వక కమ్ముక నేను కోరుకుంటూ మీ సౌమ్యక్క ప్రైజ్ చిల్డ్రన్.